ప్రముఖ హార్ట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సీతా మహాలక్ష్మి అనే మహిళకు స్వైన్ ఫ్లూ ఉందని పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి పరీక్షలు జరపగా ఆ పరీక్షల్లో సీతా మహాలక్ష్మికి స్వైన్ ఫ్లూ లేదని తేలింది. దీంతో రమేష్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేని రోగానికి వైద్యం చేసి 52,000 వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రమేష్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ని అడిగి తెలుసుకుందాం. వసంత్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా వెలుగు చూసింది? గత 6 నెలల క్రితం సీతా మహాలక్ష్మి అనేటువంటి ఒక మహిళకి జనరల్ ఫీవర్ రావడంతో తనని నగరంలో ఉన్నటువంటి ప్రముఖాపురాడ హాస్పిటల్ అనేటువంటి రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దీంతో ఫీవర్ తగ్గకపోవడంతో దీనిపై కుమారుడు వివరణ అడిగినప్పుడు డాక్టర్స్ని టెస్టులు చేయాలని చెప్పి చెప్పారు. టెస్టులు చేసినప్పుడు వీళ్ళు ఎవరైతే హాస్పిటల్ సంబంధించిన కన్సర్న్ ల్యాబ్ లో టెస్టులు చేశారు. ల్యాబ్ లో సంబంధించి స్వైన్ ఫ్లూ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. స్వైన్ ఫ్లూ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మహిళకి చికిత్స చేయాలని చెప్పేసి దాదాపు 50,000 రూపాయల వరకు వసూలు చేశారు. అయితే 50,000 రూపాయలు వసూలు చేసి వసంత్ ఒక నిమిషం మీరు ఫోన్ లైన్ లో వేచి ఉండండి, మిమ్మల్ని అడిగి మరి కాసేపట్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో స్పందించడానికి బాధితురాలి కుమారుడు రాజేష్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజేష్ చెప్పండి, మీ అమ్మగారికి ఎప్పుడు జ్వరం వచ్చింది, అసలు డాక్టర్లు ఏమేమి టెస్టులు చేసి ఇది స్వైన్ ఫ్లూ అని వాళ్ళు నిర్ధారణ చేశారు? రాజేష్ కొంచెం లౌడ్ గా చెప్పండి. అది మేము ఇంటి దగ్గర మామూలుగా జనరల్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, జనరల్ ఫీవర్ ఏమోనని. అది కంట్రోల్ కాకపోయేసరికి 31st ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యామండి 8:00 కి. ఓకే, అక్కడ నుంచి 31st ఫస్ట్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకున్నారు, ఏ బేసిక్ టెస్ట్ అన్ని చేశారు, అన్ని బాగానే ఉన్నాయన్నారు. సెకండ్ మార్నింగ్ వచ్చి స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయాలండి, అన్ని బాగానే వచ్చినాయి, బట్ ఇంకా పేషెంట్ సిక్ అవుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే 31st నైట్ బాగానే ఉన్నారు ఆవిడ, అంటే ఫీవర్తో ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ మధ్యాహ్నానికి ఏమైందంటే ఆక్సిజన్ లేకపోతే ఉండాలని స్టేజ్కి వెళ్ళారు. ఎందుకు ఆవిడ ఇదయ్యారు అనేది మాకు అర్థం కాలేదు. అప్పుడు మేము సూపరింటెండెంట్ గారిని అడిగితే ఆయన వచ్చి చూశారు, చూద్దామండి ఇంకో 24 అవర్స్ చూద్దాము, మరి ఇప్పుడే కదా అడ్మిట్ అయ్యారు, వెంటనే చెప్పలేం కదా అని అన్నారు. సరే మేము కూడా మా సరే అన్నాము. అన్న తర్వాత సెకండ్ మార్నింగ్ వచ్చి అన్ని బాగానే ఉన్నాయండి, మీరు స్వైన్ ఫ్లూ టెస్ట్ ఒకటి చేయించండి అన్నారు. సో మాకేంటంటే స్వైన్ ఫ్లూ అనగా కొంచెం ఎవరైనా కొంచెం చంకుతాం, ఎందుకంటే అది కంటామినేటెడ్ డిసీజ్, అది దట్టు ఆవిడ హోమ్ మేడ్, ఆవిడకి వచ్చే ఛాన్స్ లేదు అని మేము వాళ్ళతో చెప్పటం. వాళ్ళేమో లేదు లేదండి, ఇది మీరు టెస్ట్ చేయాల్సిందే అని అనటం. దీనికి వాళ్ళకి మాకు మధ్యన ఒక 4 అవర్స్ నడిచిందండి. వాళ్ళు చేయించమని అంటాం, మేము కాదని అంటాం. ఆఖరికి ఎలా అయిపోయిందంటే మీరు టెస్ట్ చేయట్లేదు కాబట్టి మేము వైద్యం చేయలేము, ఎందుకంటే కఠినమైన నార్మల్ గా ఉన్నాయి, మీరు ఇది చేస్తేనే మేము దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాము, చేయలేనప్పుడు మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే మేము కూడా ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ లేనప్పుడు మనం చేయగలిగేది ఏముంది, ఏం చేయలేము కదా అని, సరే అండి చేయండి ఇంకా సరే మీ ఇష్టం అని చెప్పని ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని 3 అవర్స్ లో మాకు రిపోర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే వాళ్ళకి 3 అవర్స్ లో రిపోర్ట్ ఇచ్చారో మేము పాజిటివ్ అని ఇచ్చారు, రిపోర్ట్ కూడా పాజిటివ్ అని ఇచ్చారు. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే అది శాంపిల్ డైల్యూట్ కావడానికి 4 అవర్స్ టైం పడుతుంది అట, అది మాకు తర్వాత తెలిసింది. వాళ్ళు పాజిటివ్ అని ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఇది ఇక్కడ మేము ట్రీట్ చేయకూడదు, ఇదంతా చాలా క్లోజ్డ్ రూమ్ లో జరగాల్సిన ట్రీట్మెంట్, ఇక్కడ మేము మా దగ్గర ఫెసిలిటీస్ లేవు, మేము మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోండి అని చెప్పి చెప్పారు. ఆ టైంకి ఆవిడ ఎలా అయిపోయారంటే ఆక్సిజన్ లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసారు ఆవిడ. సో అక్కడ నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసే టైంలో కూడా వీళ్ళని హాస్పిటల్ వాళ్ళని అంబులెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఆక్సిజన్ మీద ఉంది పేషెంట్, ఆ వెహికల్లో నేను తీసుకెళ్ళడానికి నాకు ఆ వెహికల్లో ఆక్సిజన్ ఉండదు కదా, మీరు చార్జ్ చేయండి బట్ అంబులెన్స్ అనేది ఇవ్వండి అని అంటే, లేదు సార్ మేమైతే అంబులెన్స్ కూడా ఇవ్వలేము, ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ బయటకు కానీ మేము అంబులెన్స్ ఇవ్వలేము, మా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మాత్రమే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాము, బయటకి అయితే మేము ఏం ప్రొవైడ్ చేయలేము అని చెప్పేసి అని అనటం జరిగిందండి వాళ్ళు. సరే మేము బయట ప్రైవేట్ అంబులెన్స్ అది తీసుకొని జీహెచ్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు స్వాబ్ తీసుకుని టెస్ట్ చేస్తే నెగిటివ్ అని వచ్చిందండి. సేమ్ టెస్ట్ వీళ్ళు ఏదైతే పీసీఆర్ఐ మెథడ్ నుంచి చేశామని అంటున్నారో
అదే సేమ్ పిసిఆర్ ఐ మెథడ్ లో వాళ్ళు చేశారు, వీళ్ళకేమో పాజిటివ్ వచ్చింది, వాళ్ళకేమో నెగిటివ్ వచ్చింది. మీరు వెళ్ళి మళ్ళీ అడగలేదా రమేష్ హాస్పిటల్ వాళ్ళని? అడిగాము, అడిగితే వాళ్ళు ఏంటంటే మేము చాలా కాన్ఫిడెంట్ గా చేశామండి, మేమంతా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాము అని అంటున్నారు. అంటే మరి ఈ రిపోర్ట్ పరిస్థితి ఏంటండి అని అంటే దానికి జవాబు లేదు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటేనండి, డాక్టర్స్ అవైలబిలిటీ అస్సలు లేదండి అక్కడ. ఓకే, డాక్టర్స్ అనే వాళ్ళు పొద్దున్నే ఏదో మనం జాగింగ్ వెళ్ళినట్టుగా ఒక విజిట్ వచ్చి చూసే పేషెంట్ని వెళ్ళిపోతున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు మాకు జరిగింది ఏంటంటే డాక్టర్ అనే ఆయన లేరు అక్కడ. మేము ఒక డాక్టర్ ఉన్నారని వెళ్ళాము, ఒక పల్మనాలజిస్ట్ కోసం వెళ్ళాము, ఆవిడ లేరు, ఆవిడ పార్ట్ టైం వచ్చి వెళ్తా ఉంటారంట. ఒకటి ఆవిడ వేరే జనరల్ ఫిజిషియన్ అనే ఆయనకి రిఫర్ చేశారంట, ఆయన కొన్ని ఉంటారేమో అనుకున్నాము, ఆయన కూడా లేరు. 31st నైట్ మేము పల్మనాలజిస్ట్ కోసం వెళ్తే 31st నైట్ ఆవిడ చూశారంతే. 7 మార్నింగ్ మేము డిశ్చార్జ్ అయ్యేదాకా మళ్ళీ ఆవిడ ఎవరో కూడా మాకు కనపడల, ఆవిడ రావాల, ఆవిడ మాకు కనపడల. సరే కదా జేపీ గారు ఏం చెప్పారని ఇంకో డాక్టర్కి ఆయన ఆవిడ చెప్పారంట. సరే ఆయన ఉంటారేమో అని చూసాము. మార్నింగ్ టైంలో ఏదో ఆయన వచ్చేవాళ్ళంట, చూసేవాళ్ళంట. 1వ 2వ తారీఖు మాతో మాట్లాడారు, 1వ తారీఖు అయితే ఆయన కూడా రాలేదు, 2వ తారీఖున వచ్చారు. వచ్చి ఇది చేయమని చెప్పి ఆయన వెళ్ళిపోయారు, నాతో ఫోన్లో మాట్లాడారు. నేను అప్పుడు కొంచెం కష్టంగా ఇంటికి వెళ్ళాను, నాతో ఫోన్లో మాట్లాడారు. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయడం జరిగింది. సరే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏమైందండి అని అడిగితే అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకేం తీసుకుంటారు వాళ్ళ ఆయన అడిగితే ఆయనేమో లేదండి, పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ అయింది, 50-50 ఛాన్సెస్, వెంట మీదకి ఎక్కించాలి, వెంట మీదకి వెళ్తే మేము చెప్పలేము, 24-48 అవర్స్ గడిస్తే కానీ మేము చెప్పలేము ఏంటి అనేది. సో అది ఇది హై రిస్క్ తో కూడుకుని ఉన్నది అని చెప్పానని ఆయన చెప్పారండి. ఈలోపు పాజిటివ్ అని చెప్పానని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని గట్టిగా అడిగితే మేము ఇక్కడ కాదని చేసేది జీహెచ్ వెళ్ళిపోండి అని అన్నారు. మరి పేషెంట్ కండిషన్ బాగాలేదు కదండి అని మేము డాక్టర్ని అడిగితే పేషెంట్ కండిషన్ స్టేబుల్ గా ఉంది అని అన్నారండి. అదే 2-3 ఒక 4 అవర్స్ టైం పడతారు ఉంది, ఈయన 50-50 ఛాన్సెస్ అండి ఇంకా అయిపోయిందని చెప్పిన దానికి తిరిగి ఆయన మాకు చెప్పడానికి 4 నుంచి 5 గంటలు మహా అయితే పట్టేది. ఈ 5 గంటల్లో వీళ్ళు ఏం రికవర్ చేసేసారో నాకు అర్థం కాలేదు. దీనికి ముందు జరిగిన దాంట్లో వాళ్ళు ఏం చేశారనేది కూడా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చిన మనిషి సిక్ అయిపోయింది, సిక్ గా ఉన్న మనిషినేమో వీళ్ళు లేదు చాలా నార్మల్ గా ఉంది, మీరు క్వైట్ నార్మల్ గా ఉంది, తీసుకెళ్ళొచ్చు, వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి అని చెప్పని చెప్తున్నారు. ఆక్సిజన్ లేకుండా స్టేబుల్ ఎట్లా అవుతారండి అని అంటే మళ్ళీ దానికి సమాధానం లేదు. అయితే రాజేష్, అసలు ఈ ప్రాసెస్ అంటే మీరు మీ మదర్ కి స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయాలన్నప్పుడు మీరు వేరే డాక్టర్ కన్సల్టేషన్ ఏమన్నా చేశారా అంటే ఈ టెస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి? చేశానండి, కొంచెం బయట వేరే డాక్టర్స్ ని కానీ ఆన్లైన్ లో కానీ ఇప్పుడు మనకి సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీసే కొన్ని కొన్ని మనకి ఇచ్చారు, అది కానీ బయట డాక్టర్స్ ని కానీ కొంతమందిని కనుక్కోవడం జరిగింది. ఓకే, అవన్నీ తీసుకుని యాక్చువల్గా వాళ్ళు చెప్పిన సింటమ్స్ ఏమీ కనపడాలి మాకు. అది మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది నెగిటివ్ అని, సో కాల్డ్ ఏదైతే మనకి సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి సింటమ్స్ ఉన్నాయో ఆ సింటమ్స్ ఆవిడలో లేవు. ఆ సింటమ్స్ లేకుండా సరే కొన్ని ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయమన్నారు అనుకోండి మంచిగా అని చెప్పారని మేము ఓకే అన్నాము. టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చి ఉంటే ఏముండేది కదా, అది పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అని వచ్చింది అని అంటే సింటమ్స్ లేకుండానే పాజిటివ్ అని ఎట్లా ఇచ్చేస్తారండి? అది మాకు అది డౌట్ వచ్చింది. ఆ సింటమ్స్ ఉంది, అది ఏదైనా పాజిటివ్ వస్తే మేము భయపడేవాళ్ళం, అది సింటమ్సే లేవు, వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారనేటప్పుడు మేము ఆర్గ్యుమెంట్ దిగాల్సి వచ్చింది. ఓకే, అయితే రాజేష్ రమేష్, మేము అడ్మిట్ అయ్యే టైంకి ఒక 10% ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళాము, బయటకు వచ్చేటప్పటికి ఒక 80-90% ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆవిడ. దాని తాలూకు ఎక్స్రేస్ ఉన్నాయి నా దగ్గర, అది ఎంత అంత అంత హ్యూజ్ ఇన్ఫెక్షన్. 3 డేస్ వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ లో ఇది ట్రీట్ చేశానంటున్నారు, అది ట్రీట్ చేయకపోయినా కానీ అంత ఇన్ఫెక్షన్ అవుతుందో అవుదో కూడా డౌటే. అంత ఫాస్ట్ గా 3 డేస్ వితిన్ 3 డేస్ లో ఆవిడ లంగ్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి కంప్లీట్ గా లైఫ్ థ్రెటన్ అయిపోయింది అనమాట. అంటే ఆవిడ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఓకే రాజేష్, అంటే ఏదన్నా పేషెంట్ కండిషన్ కి సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడాల్సి వస్తే రమేష్ హాస్పిటల్లో అఫ్కోర్స్ మీరు అన్నట్టు మెయిన్ డాక్టర్స్ రాకపోయినా కన్సల్టెంట్ డాక్టర్స్ ఎప్పుడు అక్కడ అవైలబుల్గా ఉంటారు కదా, అంటే నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ 24/7 అక్కడ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సో దట్ ఇంత జరిగిన తర్వాత అంటే మీరు సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడారు ఈ టెస్టులకు సంబంధించి, సో ఇంత జరిగినా కూడా ఆ మేనేజ్మెంట్ ఏం స్పందించలేదా దీనికి సంబంధించి? డాక్టర్ లేకపోవడం కానీ ఆవిడని స్టేబుల్గా చూసుకోకపోవడం కానీ, మీరు అన్నట్లు డాక్టర్ కూడా అవైలబుల్ లేరన్నారు కదా, ఇంత జరిగినా మీకు హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్పలేదా? అంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదా?
ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పుడు మేము అవన్నీ ఆలోచించే స్టేజ్ లో లేము. ఆవిడ కొంచెం రికవర్ అయిన తర్వాత నేను ఆ హాస్పిటల్ సీఈఓ గారితో మాట్లాడాను. మాట్లాడితే 1.5 అవర్ మీటింగ్ జరిగింది. మాకు జరిగినప్పుడు ఆయన ఏమంటారంటే, డాక్టర్ ఉన్నారు కదా అంటారు. డాక్టర్ ఉన్నారు కదా అంటే ఇప్పుడు వీళ్ళకున్న బ్రాంచెస్ లో నేను అడిగా, ఏమన్నా మీరు ఈ బ్రాంచ్ డాక్టరా ఆ బ్రాంచ్ డాక్టరా అంటే, నేను హాస్పిటల్లో నేను సో కాల్డ్ ఆర్గనైజేషన్ లో డాక్టర్ అండి నేను, అంతేగాని నేను ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని కాదు, అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తాను అని అంటున్నారు ఈయన. ఇప్పుడు అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు ఇన్పేషెంట్ లకి చేయాల్సిన నీడే ఉందండి. ఇన్పేషెంట్ ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంటి, డాక్టర్ సర్వైలెన్స్ లో ఉంటారు, డాక్టర్ అందుబాటులో ఉంటారు అని చెప్పి ఇన్పేషెంట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆయన పొద్దునే వస్తారు లేదా పేషెంట్ కోసం అయినప్పుడు వస్తారంటే మేము ఇంటికి వెళ్ళి వస్తాం కదా, ఇంకా ఇన్పేషెంట్ అవ్వాల్సిన నీడే ఉంది. నాకు రోజుకి బెడ్ ఛార్జెస్ రూమ్ రెంట్ అని చెప్పారని 4000 బిల్ వేశారు. ప్రొఫెషనల్ ఛార్జెస్ అనుకుంటే 3000 వేశారు. నేను రోజుకి 6000-7000 ఎందుకు పే చేస్తున్నట్టు ఆ డాక్టర్ వచ్చే ఒక 2 నిమిషాల కోసమా? ఇవన్నీ మేము వాళ్ళు అడుగుతా ఉంటే సమాధానం లేదండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒక్క పేషెంట్ కి ఒక్కొక్క డాక్టర్ని పెట్టలేమండి, ఇది మెడికల్ టెర్మినాలజీలోనే జరగదు, ఒక్కొక్క పేషెంట్ కి అడగట్లేదండి. మేము అట్లీస్ట్ హాస్పిటల్కి ఒక డాక్టర్ ఉండాలి కదా అని అంటున్నాం అని అంటే, ఉంటారు అని అంటున్నారు. ఉంటారు అంటే ఎవరు ఉంటున్నారు? అక్కడ నర్సులు ఉంటున్నారు. ఇప్పుడైనా కానీ మీరు ఏదైనా సరే, నాట్ ఓన్లీ నేను ఒక హాస్పిటల్ ఏం చేయట్లేదు, చాలా హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే బోర్డుల మీద పేర్లు పరిచేస్తున్నారు కానీ అక్కడ డాక్టర్లు ఉన్నట్లా. ఎప్పుడు వాళ్ళు కుదిరినప్పుడో లేకపోతే వీకెండ్స్ కో వచ్చే మన బయటికి వెళ్ళినట్టుగా ఏదో వారంలో ఒక రోజు వచ్చి విజిట్ చేసి పేషెంట్లు అందరినీ చూసి కింద డాక్టర్ తప్ప చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనే లేకపోతే ఒక హాస్పిటల్ అనే ఒక డాక్టర్ అనే చెప్పట్లేదండి. ద హోల్ థింగ్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని చెప్పి చెప్తున్నాను. వీళ్ళకి కూడా అలాగే జరిగింది. ఇది ఏంటంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇంత ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను ట్రై చేయగలుగుతున్నాను. ఇది నా ఒక్కటి ఇష్యూ కాదు కదండి, ఇది మొత్తం పబ్లిక్ కి పీపుల్ పీపుల్ కి అందరికీ ఇది ఫేవరబుల్ గా ఉండాలి అని చెప్పాను. నేను ఇంతదాకా 6 మంత్స్ అవుతుంది, జరిగి 6 మంత్స్ తర్వాత కూడా నేను ఇప్పటికీ ఇంకా నేను దీని గురించి ఫైట్ చేస్తున్నా అంటే మీరు దాని గురించి ఆలోచించండి. ఇక నేను ఒక్కనే నా ఒక్కడి కోసం అయితే నేను ఆరోగ్య ఏదో లే, మా అమ్మ బాగానే ఉంది, ఇంటికి వచ్చేసింది కదా, నాకు ఎందుకని నేను ఆరోగ్య చేతులు దులిపెట్టుకునేవాడిని. బట్ ఇట్ షుడ్ నాట్ బి హ్యాపన్ టు అదర్స్ అని చెప్పాననే నేను చెప్తున్నాను. నేను హాస్పిటల్ వాళ్ళకి కూడా అదే చెప్తాను, మీ దగ్గర ఒకవేళ ఫెసిలిటీ లేకపోతే, డాక్టర్ ఫెసిలిటీ లేకపోతే దయచేసి ఆపేసేయండి సర్వీసెస్, కన్సల్టింగ్ అని పెట్టండి, ఇన్పేషెంట్ పెట్టద్దు. ఎందుకంటే ఇన్పేషెంట్ అనేది మేము వచ్చేదే మీరు ఉంటారని, మీరు ఉండరు, మేము ఉన్నప్పుడు మేము ఉండి ఉపయోగం ఏముంది, ఇంక ఇక్కడ ఇంట్లోనే ఉంటాం కదా. మీకు ఇక్కడ 6000-7000 మాకు డబ్బులు ఎక్కువ మీకు ఇవ్వట్లేదు కదా. ఓకే ఓకే రైట్ రాజేష్, థ్యాంక్ యూ.